नमस्ते पब्लिक टीवी न्यूज़ को स्वागत। प्रजल अभिवृद्धि कोरकै मुंदडुगु वेस्तुन्न टीआरएस पार्टी चिट्कुल सर्पंच नीलम मधुमुद्राज संगारेड्डी जिल्ला गुम्मडदल मंडलम कानकुंट ग्रामंलो बीरप्प देवालयानिकि एलांटि सहाय सहकारालैना ना तरपुन अंदिस्तानि चिट्कुल सर्पंच नीलम मधु अन्नारु। ఈ పటంచెరువు నియోజకవర్గంలో ప్రతి మండలానికి గ్రామ గ్రామానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కానుకుంట గ్రామస్తులు ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్కుల్ సర్పంచ్ నీలం మధుముద్రాజ్ పాల్గొన్నారు। మరియు కానుకుంట ఉప సర్పంచ్ పల్గు గోవర్ధన్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు కడారి బీరప్ప, ఉపాధ్యక్షులు సప్పటి వెంకటయ్య, సప్పటి శ్రీను, బొమ్మ మల్లేష్, కంకర కుమార్ యాదవ్, ఐలయ్య యాదవ్, సప్పటి శ్రీశైలం, కొలుకూరి పార్వతీ యాదవ్, పుట్ట నాగలు, రజాక సంఘం అధ్యక్షులు శేఖర్, మంగళి యాదగిరి, వెంకటేష్, గ్యారాల మల్లేష్, జింక గోపాల్, దేవుని చెరువు నరసింహులు, తుజాల్పూర్ వీరేష్ యాదవ్, సంఘం సభ్యులు, ఎంఎన్ఆర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు। వాకి అధికంగా తయారు చేసి కార్యక్రమాలు చాలు అన్నగారికి ఆ దేవుడి దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మన సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలని మీ అందరి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను। ఎన్ఎంఆర్ యువసేన అంటే ఒక సిస్టమ్ తో నడుస్తుంది, ఆ సిస్టమ్ అందరం పాటించి రాబోయే కాలంలో అందరినీ ఉన్నత పదవి ఆశించాలి। ఇంకొకటి అన్న, మీరు అడగంగానే వరం ఇస్తారు, ఆ దేవుడు కూడా అడగంగానే ఏ దేవుడు కూడా తొందరగా వరం ఇవ్వడానికి కొద్ది టైం పడుతుంది, కానీ అలాంటి శక్తి ఇలా మాకు అందరికీ రావాలి, ఎందుకంటే మనం కొంతమంది భయపడుతున్న ఉంటారు, అలాంటిది ఏం లేదు। ఖచ్చితంగా ఈసారి అన్నగారికి అందరం సపోర్ట్ ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఏమైనా రాబోయే కాలంలో అన్నగారితో మనం పొందాలి, మండలి లేవాలి, అందరం అన్నగారికి బలం చూపించి ప్రత్యేకంగా సీట్లో కూర్చుని పెట్టాలని ప్రత్యేకంగా కోరుకుంటాను। అన్నగారు అన్నగారు కానుకుంట గ్రామానికి రావడం చాలా అభినందకరం। ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్త రావడం, అదే విధంగా యాదవులు, కొల్లపూర్లు, మరి కుమ్మర వాళ్ళు, కమ్మర వాళ్ళు, మనం బీసీలము, ఎందుకంటే అన్న అంటే నేనున్నానే మనిషి, బీసీల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఎప్పుడైనా అన్న గురించి పనిచేసే ప్రతి కార్యకర్తలు గుమ్మడాల మండలంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు। ఇక ఇంటికాడున్న రైతులైనా సరే, విద్యార్థులైనా సరే, ఉపాధ్యాయులైనా సరే, ప్రొఫెసర్లు కొంతమంది మాకు వరంగల్ నుంచి ఫోన్ చేసిన అన్నమాట, నీలమ్మది అంటే ఎవరు అని అడిగిడు, అంటే క్లియరెన్స్ ఇచ్చేసాం అన్న, ఎన్ఎంఆర్ యువసేన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఏ టైం అయినా అన్న 1 గంట రాత్రి ఒక ఆయన నన్ను ఏమడిగినంటే ఫ్లెక్సి కొట్టిస్తున్నా రాత్రి 1 గంటకు, నువ్వు ఎన్ఎంఆర్ యువసేన అధ్యక్షుడు గుమ్మడాల మండలం కదా, ఇప్పుడు నీ ఫోన్ చేస్తే అన్న ఫోన్ లేపుతారు అంటే ఒకటే నిమిషం చూడు అన్న నిన్న అడిగింది, ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లం బాలను పంపించాలా మనల్ని పంపించాలని అడిగింది, అలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం। ఈనాడు ఎందరో కోట్లు లక్షల కోట్లు ఉన్న మనిషి కూడా సామాన్య మనుషులు భయపడుతున్నారు అంటే ఏంది మా తమాష కాదు, ఎక్కడున్న అక్కడ వర్క్ చేస్తున్న ఎన్ఎంఆర్ యువసేనకు బలుగు బడైన వర్గాలు ఆశ జ్యోతి కాబట్టి నిన్ను పెద్ద ఎత్తున రాబోయే కాలానికి అసెంబ్లీలో కాలు పెట్టాలని ఎంతో మంది ఆశలా ఉన్నారన్న, మహిళలు కానీ పిల్లలు కానీ ప్రత్యేకంగా విద్యార్థులు కానీ అన్న అంటే ఎన్నో పోస్టులు పెడుతున్నారు ఎంతో విధంగా అన్న, ఈ రోజు వస్తుంటే టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, గత 6 నెలల కింద ఆమె ఒకటి చనిపోయిండు, ఆ అమ్మాయి వేరే క్యాస్ట్ ఆమె, హైయర్ క్యాస్ట్ ఆమె కాబట్టి అడగలేకపోయింది, ఆమె తింటానికి తిండి లేదు, ఇలా డైరెక్టర్ చన్న అడిగింది అన్నది అడిగింది, అమ్మాయి పరిస్థితి ఏంది, ఆమె పాప కొట్టిండు, ఆయనకు వాళ్ళ అమ్మను ఇంటికి రాణిస్తే భర్త చనిపోయిండు, మేము ఎన్ఎంఆర్ యువసేన తరఫున ఉన్నామమ్మా, మేము అందరం సాయం చేస్తాం, ఏదైనా ఒక బిజినెస్ చేసుకో అని చెప్పడం జరిగింది, అన్న ఆమె భరోసా ఇవ్వడం జరిగింది, ఈ రోజు ఆమె ఎంతో మంది భరోసా ఎమ్మెల్యే గారి దృష్టి పోయినా కానీ పట్టించుకోలే, అలాంటి బడుగు బలమైన వర్గాలు ఆచరించి అన్న ఈ రోజు ఇంత కార్యక్రమాలు ఒక సర్పంచ్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇక మీద మనం అందరు అసెంబ్లీకి పంపిస్తే మన బాధ్యతగా ఎన్నో వందల కుటుంబాలు బాగుపడతాయి, ఈ మన బీసీల ఇప్పుడు కూడా వాడు మెంబర్లే, ఎన్నడూ కూడా నాకు మైక్ ఇయ్యలే, మాట్లాడదీయలే, ఇదే డిఎంఆర్ గెలిపించడం ఎప్పుడు కూడా మనకు ఎంతో కృషి ఉండే, ఈనాడు ఎన్ఎంఆర్ యువసేన పనిచేస్తున్నాం గుమ్మడాల మండలంలో ప్రతి ఒక్కరికి మాకు మా ఇంటి దగ్గర బతకాలనేసి ఒక సర్పంచ్ గారు ఉన్నట్టు, ఒక వార్డ్ మెంబర్ గారు ఉన్నట్టు అన్న మాకు సమస్య ఉంది అన్నగారు చెప్పండి।
అన్న గోవర్ధన్ మన ఉప సర్పంచ్ సాబ్ అన్న, అదే విధంగా వార్డ్ నెంబర్ వివిధ గ్రామాల నుంచి గుమ్మడదాల మండలం నుంచి వచ్చిన వార్డ్ నెంబర్ అక్కలు అమ్మలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మా కాకలు అందరికి కూడా పేరు పేరున చాలా సంతోషమన్న, అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రేమ అభిమానం ఇంత సంపాదించుకోవడానికి కారణం కూడా మీకు ఎన్నో సార్లు చెప్తుంటాం. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు, మానవత్వంగా పనిచేయడమే. ఏ మనిషికి అయినా సరే మీరు చూస్తుండొచ్చు, ఆనుకుంట గ్రామమే కాదు, ఏ గ్రామంలో అయినా సరే పడంచర్ కాన్స్టిట్యూన్సీ కాదు, సుమారుగా వివిధ జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఎక్కడికైతే వచ్చినా కూడా వాళ్ళు పలాని కాంగ్రెస్ పార్ట, పలాని బీజేపీ పార్ట, పలాని బీఆర్ఎస్ పార్ట, ఆకులమా ఎస్సీయా బీసీయా రెడ్డియా ఏ కుంభం మైనార్టీ అని చెప్పి ఏ కుల మత భేదాలు లేకుండా ఆ కుటుంబానికి బాధ వచ్చిందంటే అరే మన తోటి అయిన సాయం సరే వాళ్ళు నన్ను అడుగుతారు, దేవుడు ఏదో రకంగా వరగొట్టు సాయం చేపిస్తాడు, ఆ దృష్టికి తీసుకొస్తారు ఆ గ్రామం నుంచి. అరే ఈ గరీబు చనిపోయారు, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఈ పిల్లవాడు చదువుకుంటే చదువుకోవడానికి బుక్కులకు దానికి ఇబ్బంది ఉంది అని, పెళ్లిళ్ళు ఉంటే పెళ్లిళ్లకు కుల సంఘాలకు. ఈ రోజు కూడా చెప్తున్న కానుకుంటాలో సుమారుగా నేను ఒక 100 పైన కుటుంబాలకే సాయం చేయొచ్చు. ఎందుకంటే చావుల విషయమైనా సరే, అదే విధంగా ఉపాధి విషయంలో అయినా సరే, చదువుల విషయంలో అయినా సరే, అదే విధంగా మీరు చెప్పొచ్చు. మొన్న మన గౌడ సంఘం తరఫున కూడా ఎల్లమ్మ గుడి కట్టిస్తుంటే కూడా ఒక 2 లక్షల రూపాయలు సాయం చేసిన, అదే విధంగా ముదిరాజవాడ పెద్దమ్మ గుడి కట్టిస్తుంటే స్లాబ్ కూడా సిమెంట్ స్టీల్ పంపించిన, ఏ జాతర వచ్చినా ఏది వచ్చినా కూడా ఒక్కటే పని మీద మానవత్వం తోటి పనిచేసుకుంటూనే పోతున్నా. ఇంకా ముందు కూడా మా ముఖ్యమంత్రి సార్ కూడా ఈ రోజు చెప్తుంటూ గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ మన సంక్షేమ పథకాలు అదే విధంగా ఆత్మీయ సమయాల్లో పెట్టడం అని, ఎందుకంటే ఆత్మీయ సమయాలు పెడితే ఎందుకంటే గ్రామంలో మనుషులు మనుషులు మాట్లాడుకుంటే వాళ్ళ బాధ కష్టం సుఖం అని మాకు తెలిసే కాబట్టి ఆ కష్ట కాలాల్లో మన పాత్ర ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబంలో తెలిసి ఉండాలి. ఆ కుటుంబానికి బాధ వస్తే ప్రతి లీడర్ కూడా బాధ వచ్చిందంటూ రియాక్ట్ కావాలి. కాబట్టి మీరందరూ ఆత్మీయ సమయాలు పెట్టుకొని గ్రామాల తిరుగుండి అని చెప్పినందుకు నన్ను కూడా ఎన్ఎంఆర్ యువసేన తరఫున, ఎందుకంటే నేను గ్రామ సర్పంచ్ ఉండి కూడా ఈ రోజు రాష్ట్ర వైజ్ గా ఇంతమంది కార్యకర్తలు సంపాదించుకున్నంటే ఇదంతా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తల వల్ల. వీళ్ళందరూ కూడా ఒక గ్రామంలో నిలిపేస్తుంటే వాళ్ళకి తెలిసిన చుట్టాలు పక్క ఊరు ద్వారా ఇంతగానో సర్వీస్ చేస్తుంటే ఎవరంట ఈ సర్వీస్ కూడా మీరు చెప్పొచ్చు. నేను పుట్టుక నుంచి చాలా పేద కుటుంబంలో, మాకు ఒక ఎకరా భూమి కూడా లేకుండా అలాంటి కుటుంబంలో పుట్టి నేను చిన్నప్పుడు నాకైతే ఎవరైతే ఎల్బి చేసిరో అట్లా ఎల్బి చేసుకుంటా ఎదుర్కొంటూ వచ్చి చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి